हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు వీడియోలో మనం మన బాడీలో బ్లడ్ తక్కువగా ఉండడం వలన వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వలన మనం నేచురల్ గా బ్లడ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం। ఇప్పట్లో చూస్తున్నట్లయితే మనం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు। నార్మల్ గా మనకి ఉండాల్సిన బ్లడ్ పర్సంటేజ్ జెంట్స్ లో 30 నుంచి 17 వరకు ఉండాలి, లేడీస్ లో అయితే 12 నుంచి 15 వరకు ఉండాలి। సో నార్మల్ గా ఉండాల్సిన బ్లడ్ పర్సంటేజ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని రక్తహీనత అనీమియా అంటారు। ఈ అనీమియా ఎందుకు వస్తుంది అంటే రీజన్స్ చెప్పొచ్చు। ఫస్ట్ వన్ వచ్చేసి మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి సమస్య ఉంటే వస్తుంది। సెకండ్ వన్ వచ్చేసి మంచి డైట్ తీసుకోకపోవడం వలన వస్తుంది। మెయిన్ గా మన బాడీలో ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ B12 కానీ వీటి డెఫిషియన్సీ వలన మనకి ఈ రక్తహీనత అనేది వస్తుంది। సో మెయిన్ గా ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వలన ఈ ఎనీమియా అనేది వస్తుంది। మనం ఐరన్ ఎక్కువగా ఉన్న ఈ ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కానీ, ఫోలిక్ యాసిడ్, B12 అందించే ఫుడ్స్ కానీ తీసుకోవటం వలన మనం ఈ సమస్య నుంచి బయటపడచ్చు। ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ అనేది తగ్గుతుందో దాని ప్లేస్ ని వాటర్ రీప్లేస్ చేస్తుంది। నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం కదా, కాళ్ళు వాపులు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి। మెయిన్ గా మన బాడీలో బ్లడ్ తక్కువగా ఉండడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నీరసంగా ఉండటం, కొద్దిసేపు పనిచేయగానే అలసటగా అనిపించడం, హెడ్ఏక్ గా ఉండడం, మనం ఇందాక చెప్పినట్టుగా జెంట్స్ లో 13 టు 17% వరకు ఉండాలి, ఆ లేడీస్ లో 12 టు 15 వరకు ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా। కొంతమందిలో ఏంటంటే 9 10 అలా ఉంటుంది కదా, వాళ్ళు న్యాచురల్ గా ఫుడ్ తీసుకుంటూ బ్లడ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు। ఇంకొంతమందిలో 4% 5% ఇలా ఉంటుంది, వాళ్ళకైతే ఇక తప్పదు డాక్టర్ అయితే మెడిసిన్ సజెస్ట్ చేస్తారు। కొంతమందికి అయితే బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది। మెయిన్ గా ఈ బ్లడ్ బాగా తక్కువగా అంటే 4% 5% ఉన్న వాళ్ళకి ఎక్కువగా అంటే రెగ్యులర్ గా హెడేక్ కంటిన్యూగా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం। అనీమియా అంటే ఏంటి, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా। ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ మనం ఎలా బ్లడ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే మనకి బ్లడ్ అనేది బాగా పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం। ఇందాక చెప్పుకున్నట్టుగా మెయిన్ గా ఐరన్ డెఫిషియన్సీ వలన మనకి ఈ ఎనీమియా అనే ప్రాబ్లం వస్తుంది అని చెప్పుకున్నాం కదా। ఇప్పుడు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆకుకూరలు। సో ఆకుకూరలు అనేటివి మన హెల్త్ కి చాలా మంచిది, ఆకుకూరల్లో కూడా పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత వచ్చేసి మెంతికూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా పనగంటాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మినపప్పు అలసందుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే నువ్వుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది। నువ్వులు ఉండలు తినచ్చు, లేదంటే వేరుశనగ ముద్దలు తినచ్చు మనకి। అందుకే చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు స్నాక్స్ అంటే ఇవే ఇచ్చేవాళ్ళు, నువ్వులు ఉండలు, వేరుశనగ ముద్దలు ఇవే ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు। ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్, వీటిలో ఐరన్ ఉంటుంది, ఈ ఫుడ్ తినడం వల్ల బ్లడ్ పడుతుంది అని అవన్నీ ఏమీ తెలియదు। బ్లడ్ తక్కువగా ఉంది అని ఎవరన్నా చెప్తే కూడా వేరుశనగ ముద్దలు తినండి బ్లడ్ పడుతుంది, నువ్వులుండలు తినండి బ్లడ్ పడుతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు। ఖర్జూరంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది, సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కూడా బ్లడ్ అంటే వాళ్ళకి మంత్స్, కొంతమందికి సఫిషియెంట్ గా ఉంటుంది, కొంతమందికి స్టార్టింగ్ నుంచే బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది, కొంతమందికి మంత్స్ పెరిగే కొద్దీ కూడా బ్లడ్ అనేది బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది। వాళ్ళు కూడా డైలీ 1 or 2 ఖర్జూరం తింటూ ఉంటే ఈ బ్లడ్ తక్కువగా ఉండడం అనే ప్రాబ్లం అయితే ఉండదు। బాదంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది, సో మనం రోజు పిల్కడు బాదం తినడం వలన 6% ఐరన్ అనేది మన బాడీకి అందుతుంది। ఇంకా ఎగ్స్ లో కూడా ఐరన్ బాగా ఉంటుంది, ఎగ్స్ లో ఐరన్ అనే కాదు విటమిన్స్ అన్ని కూడా ఎక్కువగానే ఉంటాయి, కాబట్టి ఎగ్స్ తీసుకోవడం వలన కూడా మనం ఈ సమస్యల నుంచి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు। అందరికీ తెలిసింది ఏంటంటే బీట్రూట్ బ్లడ్ తక్కువగా ఉంది అంటే మెయిన్ గా చెప్పేది ఫస్ట్ బీట్రూట్ వాడమని చెప్పి, బీట్రూట్ తింట అంటే కర్రీస్ గా చేసుకోవడం కానీ, లేదంటే జ్యూస్ చేసుకొని తాగడం కానీ చేయటం వలన మన బాడీలో బ్లడ్ అనేది బాగా పడుతుంది। ఇంకా వచ్చేసి పోమోగ్రనేట్ దానిమ్మ తినడం వల్ల కూడా మన బాడీలో బ్లడ్ బాగా పడుతుంది। ఇలా మన బాడీకి అవసరమైన ఐరన్ ని అందించి దాని ద్వారా హిమోగ్లోబిన్ ని పెంచుకోవడం ద్వారా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది। ఈ విధంగా ఎటువంటి మెడిసిన్ యూస్ చేయకుండా న్యాచురల్ గా
మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనం బ్లడ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.